ఈ ప్రభుత్వం స్కామ్ల ప్రభుత్వం. మధ్యలో ఒక స్కామ్, ఇంకో పక్క ఇసుకలో పెద్ద ఎత్తున ఎక్కడ ఇసుక దొరుకుతాము తమ్ముళ్ళు, దొరుకుతా ఉన్నా మీకు. అదే మరొక మైనింగ్ ఒక పెద్ద కుంభకోణం, ఇంకో పక్క భూములన్నీ కూడా పెద్ద కుంభకోణం. ఇంతే కాదు, ఈ ముఖ్యమంత్రి, ఈ ఎమ్మెల్యేలు కాని మంత్రులు కాని పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారు, ఆస్తులు కూడా వేసుకుంటున్నారు. మెడ మీద కత్తి పెట్టి నీ ఆస్తి ఇస్తావా లేదా లేకపోతే మేమే కబ్జా చేస్తామని బెదిరించి రాయించుకునే పరిస్థితికి వచ్చారు విశాఖపట్నం మొత్తం. ఇక్కడ రైతులు ఉన్నారు, నేను అడుగుతున్నా, అమరావతి రైతులు కొంచెం అన్యాయం జరిగిందా కాదా? అన్యాయం జరిగింది, నాకు చేపై కట్టండి. సాటి రైతులకు అన్యాయం జరిగింది. నిన్ననే రాజమండ్రిలో అక్కడ ఎంపీ రైతుల పైన దాడి చేస్తాడు, ఆడబిడ్డల పైన పెట్రోల్ సీసాలు ఇసిరేయడం, అదే మరిగా వాటర్ బాటిల్ ఇసిరేయడం అవమానించే పరిస్థితికి వచ్చారు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిని చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? అసెంబ్లీలో చెప్పాడా లేదా? నమ్మించాడా లేదా? ఇప్పుడు మోసమునా కాదా? నేను అడుగుతున్నా జగన్ రెడ్డి, నువ్వు ఆ రోజు అమరావతి కావాలని చెప్పి ఇప్పుడు నువ్వు మాట మారిస్తే మేము మాట మార్చాలా? నీకు నీతి లేదు, నువ్వు తప్పుడు వ్యక్తివి, మేము మాట మార్చాం. అందుకే మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. తమిళలో అమరావతి చుట్టూ 2 లక్షల 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తి. ఈ ముఖ్యమంత్రికి సంపద సృష్టించడం తెలియదు, పరిపాలనలో దద్దమ్మ పాలన తెలియదు. ఎక్కడైనా ఒక తట్ట మట్టేశారా తమ్ముళ్ళు? అభివృద్ధి చేశారా? తెలుగుదేశం పార్టీ హయాంలో రోడ్లు వేసామా లేదా? గ్రామ గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసామా లేదా? వీధి పాలు పెట్టామా లేదా? గ్యాస్ కనెక్షన్ ఇచ్చామా లేదా? మరుగుదొడ్డి పెట్టామా లేదా? ఇప్పుడు ఎక్కడైనా ఏ పంచాయతీకైనా డబ్బులు ఉన్నాయా? పాపం సర్పంచులంతా భిక్షాటం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళన్ని విధాలా ఫెయిల్ అయ్యారు. గవర్నమెంట్ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, అందుకనే దాడులు పెంచారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి సంవత్సరం అయింది, ఒక్కడి పైన యాక్షన్ లేదు. నిన్ననే పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పోతే ఆయన